మెగా యంగ్ హీరో సాయి తేజ్ కలిసి నటించిన మల్టీ స్టారర్ మూవీ బ్రో జూలై 28న రిలీజ్ కు రెడీ అయ్యింది. అంటే మరో 3 రోజుల్లో బాక్స్ ఆఫీస్ వద్ద పవన్ సందడి కనిపించనుంది. అయితే అభిమానుల్లో మరింత జోష్ నింపేందుకు మూవీ టీమ్ బ్రో థీమ్ లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేసింది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా అంటే రిలీజ్ కొద్ది రోజుల ముందు నుంచే సందడి వాతావరణం నెలకొంటుంది. కానీ ఈసారి ఆ రేంజ్ లో కనబడట్లేదు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ 2 పాటలు అభిమానులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేదు. వాటికి సోషల్ మీడియాలో ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు. పవన్ అభిమానులు కాస్త నిరుత్సాహంగా కనిపించారు. అయితే ఇప్పుడు వారిలో జోష్ ను ఎలాగైనా రెట్టింపు చేసేందుకు మూవీ టీమ్ బ్రో థీమ్ సాంగ్ ను విడుదల చేసింది. పవన్ పాత్రను ప్రధానంగా చేసుకుని ఈ థీమ్ సాంగ్ కొనసాగింది. కాలం నేపథ్యంలో నడిచే కాన్సెప్ట్ కు తగ్గట్టుగా పవన్ టైం పాత్రను హైలైట్ చేస్తూ ఈ పాటకు లిరిక్స్ అందించారు. కాల త్రిగుణ సంశ్లేషం, కాలగమన సంఖారం అంటూ లిరిక్స్ సంస్కృత పదాలతో సాగుతోంది. అయితే తమన్ సమకూర్చిన బాణీలు, స్వరపరిచిన బీట్ తీరు ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ పవన్ కళ్యాణ్ ఎంట్రీ సీన్ లో వచ్చేదిగా కనిపిస్తోంది. మొత్తంగా సాహిత్యంతో కూడిన ఈ పాట ఆద్యంతం వినసొంపుగా ఉంది, హై ఫీల్ ను అందిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే సినిమాపై స్పెషల్ హైప్ తీసుకొచ్చేలా కనిపిస్తోంది. ఇక ఈ పాటకి కళ్యాణ్ చక్రవర్తి సాహిత్యాన్ని అందించాడు. చూడాలి మరి ఈ పాట సినిమాకు ఎంత వరకు ప్లస్ అవుతుందో. ఇకపోతే సినిమాలో పవన్ కళ్యాణ్ ను టైమ్ అనే మోడర్న్ దేవుడి పాత్రలో కనిపించారని తెలిసింది. పవన్ సన్నివేశాల కోసం త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ పెట్టి స్క్రీన్ ప్లే డైలాగ్స్ రాశారని చెబుతున్నారు. ఇక చిత్రంలో చివరి 20 నిమిషాల పాటు గుండెలను పిండేసే ఎమోషనల్ సీన్స్ ఉంటాయని తెలిసింది. సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన కేతిక శర్మ నటించింది. మరో కీలక పాత్రలో వింక్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ నటించింది. ఒరిజినల్ వర్షన్ కు దర్శకత్వం వహించిన సముద్రఖనినే ఈ రీమేక్ కూడా దర్శకత్వం వహించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సినిమాను నిర్మించింది.